హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే బతుకమ్మ ఫెస్టివల్ కాబట్టి మన ఫాలోవర్స్కి, మన యూజర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా స్పెషల్లీ లేడీస్కి బతుకమ్మ శుభాకాంక్షలు. అందరు కూడా బతుకమ్మ పండుగ ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మనం 22nd సాయంత్రం 5:30కి మన లక్కీ డ్రా లైవ్ ఉంటుందని చెప్పాను. కొంచెం అయితే మారింది, అంటే డేట్ మారలేదు కానీ టైం మారింది. ఎందుకు అంటే నేను బతుకమ్మ పండుగ ఇవ్వాలనుకోలేదు, కొంచెం కన్ఫ్యూజ్ ఉండే కదా, రేపు అనుకున్నాను. సో వీళ్ళందరూ ఫ్రీగానే ఉంటారు కదా అని సాయంత్రం 5:30 అని చెప్పాను. కాకపోతే విషయం ఏంటి అంటే ఇవాళ బతుకమ్మ కాబట్టి 5:30కి అందరూ చాలా బిజీగా ఉంటారు బతుకమ్మ పండుగకి. కాబట్టి మనం ఏం చేసామంటే ఇవాళ మధ్యాహ్నం 3:30కి లైవ్, ఈరోజు మధ్యాహ్నం, ఈరోజు అంటే 22nd అక్టోబర్ 3:30కి లైవ్, అంటే ఈరోజు మధ్యాహ్నం 3:30కి లైవ్. కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నా, ఎందుకంటే అందరు సాయంత్రం 5:30 అనుకుంటారు కాబట్టి టైం మారింది, బతుకమ్మ పండుగ కాబట్టి టైం చేంజ్ అయింది కాబట్టి అది ఒకసారి అనౌన్స్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న డిసిప్లిన్ నెంబర్కి 41 రూపాయలు అయితే ఫోన్పే చేయండి. ఎవరో ఒకరు మాత్రం ఈ పెట్టను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇదైతే భీమవరం పెట్ట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన లక్కీ డ్రాలో పాల్గొనండి. 45 రూపీస్ కట్టండి, ఒక టోకన్ కావాలంటే 45 రూపీస్. 5 టోకన్స్ కట్టిన వాళ్ళకి మాత్రం ఒకటి అడిషనల్గా ఇస్తాము ఫ్రీగానే. మీరు ఎన్ని టోకన్ కడతారు అనేది మీ ఇష్టము. కట్టిన తర్వాత అదే నెంబర్కి వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది, దానికి మీ స్క్రీన్ షాట్ తీసి పెట్టి మీ అడ్రస్, మీ డిస్టిక్ పేరు పెట్టండి. నేను మీకు ఒక కూపన్ నెంబర్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లక్కీ డ్రాలో పాల్గొనండి. ఈరోజు మధ్యాహ్నం 3:30కి అయితే లైవ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైవ్కి రండి. ఎవరికి వచ్చింది అనేది మీకైతే అర్థమవుతుంది. వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పే చేయాలి. దగ్గర మా వరంగల్ డిస్టిక్ అయితే నేను వాళ్ళకి స్వయంగా తీసుకుపోయి ఇస్తాను. ఇంకా పక్క డిస్టిక్ ఏ డిస్టిక్ అయినా పర్లేదు, వాళ్ళు మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పే చేసుకోవాలి. లేదంటే వాళ్ళు స్వయంగా వచ్చి తీసుకుపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, అది వాళ్ళ ఇష్టం. స్వయంగానే వస్తే ఇంకా ట్రాన్స్పోర్ట్ చేసే అవసరం లేదు, డబ్బులు పంపించే అవసరం లేదు. లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే పే చేసుకోవాలి, దూరాన్ని బట్టి అది ఉంటుంది. ప్రతి ఒక్కరు సహకరించాలి. సో దసరా పండుగ రోజు కానీ బతుకమ్మ పండుగ రోజు కానీ మన ఫాలోవర్స్, యూజర్స్ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రోడ్లపైన చాలామంది డ్రింక్ చేసి వెహికల్స్ నడుపుతూ ఉంటారు. కంపల్సరీ చిన్న 2-వీలర్స్ వెహికల్ అయితే హెల్మెట్ పెట్టుకోండి, జాగ్రత్తలు పాటించండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.